Hello, Amitrees. Good morning. Thank you for watching this program. ఇవాళ నాచురల్ ట్రైపూడియన్స్ గురించి నేర్చుకుందాం. ఇది ఒక హోమియోపతిక్ డ్రగ్. ఇటువంటి ప్రోగ్రామ్ మరి ఇంకెక్కడా లేదు. వేర్ ది వర్డ్ అండ్ ది మెడిసిన్ గోస్ టుగెదర్ జస్ట్ ఫర్ యూ. డు నాట్ గో అవే. స్టే ట్యూన్డ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తరించిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యి ఉదయకాల సమయం తండ్రి, అయ్యా మేము నాచు ట్రైపూడియన్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు తండ్రి, అనేక మందికి ఈ యొక్క వాక్యం చేరులాగిన అనేక మంది అవి తీసుకొని తద్వారా వారు మార్టుకు సహాయం చేయమని కోరుతాం. యాదన అంగీకరించండి, స్థుతి అంగీకరించండి తండ్రి. అయ్యా అనేక మంది చూడబోతున్నారు తండ్రి ప్రోగ్రామ్. వారందరం తప్పగా దీవించి వారు ఆరాధన కూడా స్వీకరించమని కోరుతా ఉన్నాయి. వాక్యాన్ని కూడా తండ్రి అనేక మంది చేరులకు సహాయం చేయమని కోరుతూ, ప్లీజ్ ప్రతి ఒక్కరిని మరి ఒకసారి దీవించమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారిని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరు చప్పట్లు దేవుని ఆరాధించు. వ్యాధులు నన్ను ముట్టిన, బాధలు నన్ను చుట్టిన, వ్యాధులు నన్ను ముట్టిన, బాధలు నన్ను చుట్టిన, నా కొందయు నీవే, నా కోతయు నా కొంద కోత నీవే యేసయ్యా, నా కొందయు నీవే, నా కోతయు నీవే, నా కొంద కోత నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచిన, అందరం కలిసి పాడుకుందాం. లోకము నన్ను విడిచిన, నీవు నన్ను విడువనంతివే.
లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంతివే నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధుమిత్రుడ నీవే సయ్యా నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధుమిత్రుడ నీవే సయ్యా నేను నిన్ను నమ్ముకొంటిని నీవు భయపడకంటివే నేను నిన్ను నమ్ముకొంటిని నీవు భయపడకంటివే నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంతివే అందరం కలిసి పాడుకుందాం అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంతివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా అవును కదా ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకం ఏమైపోయినప్పటికీ కూడా లోకంలో అందరూ మిమ్మల్ని విడిచి మిమ్మల్ని ఒంటరి చేసి లేకపోతే పార్షాలిటీ చూపించి బాగా డబ్బు ఉంటే ఒకలాగా డబ్బులు లేకపోతే ఒకలాగా చదువు ఉంటే ఒకలాగా చదువు లేకపోతే ఒకలాగా స్థితి ఉంటే ఒకలాగా స్థితి లేకపోతే ఒకలాగా గతి ఉంటే ఒకలాగా గతి లేకపోతే ఒకలాగా అందంగా ఉంటే ఒకలాగా అందం లేకపోతే ఒకలాగా పార్షాలిటీ చూపించి వేరు చేయవచ్చు. మంచిగా ఉన్న స్థితి వైపుకి ఎక్కువ మొక్కు చూపచ్చు చూచు ఏదైనా అయ్యి ఉండొచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా, బట్ ఆల్ ఐ టెల్ యూ ఇస్ ఎవరు ఎట్లా ఉన్నా కానీ నిన్ను ప్రేమించే వ్యక్తి ఆ గాడ్ హూ ఇస్ ఇన్ హెవెన్ హూ ఇస్ హ్యాలోడ్ బి ద నేమ్ ఆయన ఆయన మనతోడు ఉంటే ఇవన్నీ లెక్కకు రావు ప్రేమైన దేవుని బిడ్డలారా. యూ విల్ సర్పాస్ ఆల్ దీస్ థింగ్స్. ఒకటే జ్ఞాపకం చేసుకోండి, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్ అండ్ గాడ్ ఈస్ విత్ అస్ నోబడీ ఈస్ అగేన్స్ట్ అస్ నోబడీ ఈస్ అగేన్స్ట్ అస్ ఎస్ నోబడీ ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్ అండ్ హూ ఈస్ అగేన్స్ట్ అస్ అండ్ నోబడీ విల్ బి దేర్ హూ కెన్ బి అగేన్స్ట్ అస్ బికాస్ హీ గాడ్స్ యూ హీ గైడ్స్ యూ హీ ప్రొటెక్ట్స్ యూ హీ ఫుల్ఫిల్స్ యూ హీ ప్రొవైడ్స్ యూ హీస్ దేర్ మై ఫ్రెండ్స్ హీస్ దేర్. ఎన్ని రోగాలు వచ్చి పుట్టినా కానీ కరోనా వచ్చి అనేక మంది చనిపోయారు కానీ ఈరోజు నేను సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. అందుని బట్టి దేవుని సజీవ లెక్క అందుని బట్టి దేవుణ్ణి మహింపరచు. లోకమందరూ నిన్ను వదిలేసి నొక్కలు చేసినా కూడా దేవునితో ఉన్నాడు అది చాలు. అందుని బట్టి దేవుని మహింపరచు. మన నమ్ముకున్న దేవుడు మన నమ్ముకున్నవాడు మన ఎన్నడ విడవడు ఎడ బాయడు హీస్ దేర్ ఫర్ అస్ మై ఫ్రెండ్స్. అగైన్ ఐ టెల్ యూ
హీ విల్ నెవర్ డిచ్ అస్, హీ విల్ నెవర్ బిట్రే అస్. ఆయన తోడు ఉంటాను అంటే ఇట్ ఈస్ దేర్, ఇట్ హ్యాపెన్స్, ఆల్రెడీ హ్యాపెండ్, జరిగిపోయింది. ఆయన ఉంటాడని మాట ఇచ్చాడంటే ఆ మాట పలికిన మరుక్షణమే హిస్ హెల్ప్ ఇస్ విత్ అస్ అండ్ హీఈస్ విత్ అస్. చాలండి, హిస్ వర్డ్ అలోన్ ఇస్ ఎనఫ్, హిస్ వర్డ్, హిస్ ప్రామిస్ ఇస్ ఎనఫ్. అటువంటి దేవుడు మనకున్నాడు, మరి ఇంకెంత గొప్ప దేవుని మనం ఆరాధించుకోవాలి. హల్లెలూయా. మనందరం కూడా ఇంకో కీర్తన పాడి దేవుని మహిమపరచుకుందాం. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, లెట్స్ సింగ్ అనదర్ హల్లెలూయా. ఆమేన్. ప్రేమ ఏసుని ప్రేమ
ప్రేమ పుష్పము వాడు పోరాలు త్వరలు భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోరాలు త్వర మోడులా మిగిలిపో ఎన్నడెన్నడు మారని యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేని నిజము దీనిని నమ్ము ఇది భుయందించలేని బంధు మిత్రుల ఎందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనే ఉన్నంత కాలమే బంధు మిత్రుల ఎందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగు నుంచి ఆరిపో ఎన్నడెన్నడు మారని ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిజ ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేని నిజము దీనిని అందరం కలిసి వెలిగెత్తి పాడదాం ధరలోన ప్రేమ తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించు ధరలోన ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపో కల్వరి ప్రేమ కడవరకు ఆదరించు ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ
అవును కదా ప్రియమైన దేవుని బిడ్డది, భూమి అందించలేనిది. భూమి అటువంటి సత్యమైన అగాధపే ప్రేమని అందించలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, భూమి అంటే మట్టి కాదు, కొండలు కాదు, రాళ్ళు రప్పలు కాదు, చెట్లు పొట్టలు కాదు, నీళ్లు పశువులు అంతకంటే కాదు. భూమి అంటే ప్రజలు. ఈ ప్రజలు అనగా మీ తల్లిదండ్రులు అయినప్పటికేమి, మీ బిడ్డలు అయినప్పటికేనేమి, మీ స్నేహితులైనప్పటికేమి, మీ బంధుమిత్రులైనప్పటికేమి, మీ ఇరుగు పొరుగు వారైనప్పటికేమి, మీ పగవారైనప్పటికేమి, ఎవరైనప్పటికీ కూడా అటువంటి ప్రేమ ఎవరు అందించలేరు. భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, నో బడి కెన్ షో దట్ ఇమెన్స్ లవ్, సాక్రిఫిషియల్ లవ్, అగాపే లవ్, నో బడి. హల్లెలూయా. అటువంటి ప్రేమ చూపించిన దేవుడు, ప్రేమ చూపిస్తున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ దట్ వి హ్యావ్ ఇన్ అవర్ క్రైస్ట్ జీసస్ దిస్ మార్నింగ్ టైం. ఆర్ యు రియల్లీ ఎన్లైటెన్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్? డిడ్ యు రియల్లీ వర్షిప్ హిస్ హోలీ నేమ్? దెన్ కమ్ ప్రే విత్ మీ. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు. తన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఐ స్థుతిని అంగీకరించండి, ఆరాధన అంగీకరించండి తండ్రి. అక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారు, వారి మధ్యలో అంటే వచ్చిన దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, మీ ఇక్కడ అందరూ కూడి ఉన్నాం తండ్రి ఆన్లైన్లో. అయ్యా, మీరు మధ్యలో ఉన్న ఈ స్థుతి సింహాసనం మీద ఆశీర్వాదాలు కండి. అయ్యా, ఈ ఒక స్థుతిని అంగీకరించండి, ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ ఆరాధనలోకి నడిపించమని కోరుతాను. అనేక మంది తండ్రి హృదయము తెరిచి, నోరు ఇప్పి, ఎలుగెత్తి, గలంతో తండ్రి ఆరాధించుకునే ఒక ధైర్యాన్ని వారికి దయచేయమని కోరుతాను. ఎంతోమంది సిగ్గుతో, ధైర్యం లేక, పిరికితనంతో, భయంతో తండ్రి వారు ఆరాధించలేకపోతున్నారు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తున్నాను ఏమనుకుంటారు అని సిగ్గుతో. కానీ మిమ్మల్ని ఆరాధించినప్పుడు సిగ్గుపడక, ధైర్యముగా, నిబ్బరము కలిగి, అయ్యా సత్య దేవుని సత్యమైన ఈ ఆరాధనతో మేము ఆరాధించాలని ఆశపడతాం. అటువంటి ఎన్నో ఆరాధనలు మా జీవితాలు నింపమని కోరుతా ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి అయ్యా వేరే వేరే దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఖండాల నుంచి, అయ్యా వేరే వేరే చోట్ల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరి ఆరాధన స్థుతి అంగీకరించి బలపరిచి నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు వారిని అడుగుతున్నాం తండ్రి. గుడ్ మార్నింగ్ చర్చ్, వన్స్ అగైన్ హౌ ఆర్ యు? బాగున్నారండి? తర్వాత జాయిన్ అయిన కొరకు నేను మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుంది. చక్కగా ఆరాధించారా? అయితే మన తదితర కార్యక్రమంకి వెళ్ళిపోదామా? ఆర్ యు రెడీ? దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రకటనలు. ప్రతి బుధవారము ప్రార్థన గోపురం మందు ప్రార్థన యోధులు మీ ప్రార్థన కొరకు సిద్ధంగా ఉన్నారు. వారు ఎడతెగక వారమంతా ప్రార్థన చేస్తున్నారు. మీకేమన్నా ప్రార్థన వస్తున్న ఎడలా మాకు తెలియచేయండి. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, కాల్స్, మెయిల్స్, యు నేమ్ ఇట్ అండ్ వాటన్నిటి ద్వారా మీరు పంపించవచ్చు. మీ యొక్క ప్రార్థన అవసరం ఉన్నట్లయితే వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ మై ఫ్రెండ్స్. ఎనీవేస్, యూ గోయింగ్ టు ప్రే ఫర్ యువర్ రిక్వెస్ట్, బట్ లెట్ అవర్ ప్రేయర్స్ యాడ్ టు యువర్ ప్రేయర్స్ అండ్ ఇట్ గివ్స్ మోస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ థింగ్స్ టు బి డన్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ హెవెన్. ఇది గమనించండి, ప్రతి ఒక్కరూ మీ అవసరం మాకు తెలియచేయండి. వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ సెండింగ్ ద ప్రేయర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. అండ్ డూ నాట్ బి డిస్మేడ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. అలాగే ప్రతి ఆదివారము ఉదయకాలము 8:30 ఆలయంలో వచ్చి ఆరాధించుకుంటున్న వారు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని 8:30 రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 9:00 తలుపులు మూయబడతాయి. ఇది ఒక ప్రకటన కాబట్టి దయచేసి అందరు సమయం లోపే వచ్చి దేవుని ఆరాధించవలసిందిగా
ప్రభు పేరట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఆన్లైన్ సర్వీస్ విల్ స్టార్ట్ అట్ 10 AM షార్ప్ ఆన్ సండే. ఎవ్రీ సండే యూట్యూబ్లో ఎక్స్క్లూజివ్లీ అండ్ డాక్టర్ రత్న అనే ఛానల్లోనే మీరు చూడగలరు. కాబట్టి దయచేసి సేవ్ ద డే, సేవ్ ద టైమ్ అండ్ రిజర్వ్ ఇట్ అండ్ లెట్స్ ఆల్ టుగెదర్ కమ్ టుగెదర్ అండ్ వర్షిప్ ఆమేన్. మరి కానుక సమయంలో వెళ్ళిపోదామా. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశ భాగము. మీ యొక్క విత్తనం ఏమన్నట్లయితే తీసి చేతపట్టి అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థించిన తర్వాత మీరు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా అండ్ బెనవలెంట్ మినిస్ట్రీస్ రివర్ఫాల్ చర్చ్ పాస్టర్స్ డెస్క్, థ్యాంక్స్ యూ ఫర్ ఆల్ యర్ జెనరాసిటీ. మీరు ఇచ్చే కానుకలు, మీరు ఇచ్చే దశ భాగాలు బట్టి మీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యువర్ జెనరాసిటీ మీరు ఇవ్వటం ద్వారా మేము అనేక మందికి వాక్యం చేరవేయగలుగుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా ప్రపంచంలో అనేక మంది చూస్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యాన్ని. కేవలము దేవుని కృపతోనూ మీ యొక్క సహకారంతోనూ కూడా ఇది సాధ్యమవుతుంది. మేము కష్టపడుతున్నాం యువతల, ఈ కష్టానికి కావలసిన ఖర్చు కూడా ఉంది. ఆ ఖర్చును కూడా మీరందరూ కూడా మీడుతున్నందుకు మీకు దేవునికి మీకు హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎక్కువగా అనేక మంది చేరులాగిన మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందామా. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ విలాది కోట రత్నాలు తెచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు రాజా. నీకు స్తోత్రం. అనేక మంది క్యూఆర్ కోడ్ని చూసి స్కాన్ చేసి పంపించారు, అనేక మంది యూపీఐ ద్వారా అయ్యే ఫోన్ నంబర్ ద్వారా పంపిస్తున్నారు తండ్రి. అందులో నీకే వందనాలు. అనేక మంది తండ్రి అయ్యా వేరే యాప్స్ నుంచి పంపిస్తున్నారు తండ్రి. అయ్యా వారి యొక్క కానుకలను స్వీకరించండి, దశ భాగాలను స్వీకరించండి అయ్యా. వారు కష్టము చెమట అయ్యా వారి యొక్క రక్తాన్ని తండ్రి వారు బయటపెట్టి సంపాదించిన డబ్బులు తండ్రి వారిని సేవకిస్తున్న ప్రతి ఒక్క రూపాయి తండ్రి అయ్యా మీ వాక్యము విడుదలటప్పుడు మీ వాక్యం అనేక మంది చేరటప్పుడు సహాయం చేయమని కోరుతాం. ప్రభువా నీకు వందనాలు. తెలివి జ్ఞానంతో నడిపించి ప్రతి ఒక్క బిడ్డని మేము తీసుకెళ్తారని కోరుతూ చిని ప్రార్థన ప్రభువని యేసు క్రీస్తువారం వెళ్తున్నాం తండ్రి. మనమందరం రొట్టె ద్రాక్షరసంలో పాల్గొందాం. దేవుడి శరీరము, దేవుడి రక్తము, ప్రభు రాత్రి భోజనం, బల్లారాధనలో పాల్గొందాం. మీ దగ్గర శ్రేష్టమైంది ఏదైతే ఉందో తినటానికి అది తీసుకోండి. దేవునికి అంగీకారమైనది ఏది ఉందో తీసుకోండి, పక్కన పెట్టండి. త్రాగటానికి మీకు శ్రేష్టమైనది ఏముందో అంగీకారమైనది తీసుకోండి, పక్కన పెట్టుకోండి. అయ్యా ఇది నీ శరీరము, ఇది నీ రక్తం అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. అనేక మంది తీసుకోవట్లేదని పోయిన వారమే నేను మీకు ఒక బోధ చెప్పి ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు మిస్ కాకండి. ప్రేమ దేవుని బిడ్డారా కంపల్సరీగా మీరు ఈరోజు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయ్యా ఇది నీ శరీరము, పరలోకము దిగి వచ్చిన మన్న, నీ వాక్యం తండ్రి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇది నీ రక్తము, ఈ పాత్రలోని కొత్త నిబంధన, శిలువ మీద కార్చిన రక్తము తండ్రి. అయ్యా పాప విమోచన కోసం క్రయధనంగా చెల్లించిన ఈ శరీరము రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకొని తీసుకుంటున్నాం తండ్రి. లార్డ్ ఐ బ్రేక్ ఇట్ గివింగ్ యూ థ్యాంక్స్ ఇన్ ది ఫాదర్ సన్ అండ్ ది హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ సో మచ్. Lord, thank you for giving this body and the blood, oh God. Thank you so much. Pradhan chesukunna. Stuti 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 stotram tanri mahonathra parishuddha veladi kotla dandal tarichina bhagyam bati vandanalu. Ayya mi sirram ichina vidhanam bati meeku undu, mi raktham ichina vidhanam bati meeku undu, indin bati maayundu, meeru mi undu, memu undu tanri. Mi chittam entu telusukoni aa chittanni jeripe gnanamu, aa chittanni jeripe అవసరం కావాల్సిన ఏమైనా పని ముట్లు ఏమన్నా కూడా అది మా సమకూర్చి అయ్యే మా ద్వారా చిత్తం నెరవేర్చుకోమని భూలోకమందు పరలోకాన్ని ఉంచుటకు, భూలోకంలో పరలోకంలో జరుగుతున్న మీ చిత్తాన్ని జరుపుకు సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తువనం వెళ్తున్నాం తను. మరి వాక్యంలోకి వెళ్ళిపోదామా. మీ ఇంటి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అయితే ఒకసారి చూపించండి. నాతో కలిసి ఈ యొక్క కన్ఫెషన్ ప్రేయర్ మీరు చెప్పాలి. ఇది నా బైబిల్, బైబిల్ అవుతుంది నేను.
బైబిలిజం చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, నేను దివార్త ధ్యానం చేస్తాను, నేను మార్పు పొందుతాను, ఇది వరకులాగా ఉండను. యస్సు నామములు అమ్మే. అందరు సిద్ధంగా ఉన్నారా? అందరి దగ్గర పెన్స్ పేపర్స్ రెడీ చేసుకొని ఉంచుకున్నారా? ఎందుకంటే ఈరోజు నేను ఒక హోమియోపతిక్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాను. అది చాలా ఇంపార్టెంట్ డ్రగ్ ఇన్ ద హోమియోపతి. అంతేకాకుండా మన జీవితాల్లో కూడా అనేక మంది ఈ యొక్క ఫేసెస్ దాటుతూ ఉంటారు. PHASES ఫేసెస్. 5 పాయింట్లు నేను చెప్పదలిచాను. 5 పాయింట్లు అనగా మన వాక్యంలో 5 సింప్టమ్స్. దిస్ 5 సింప్టమ్స్, దీంట్లో 3 నుంచి 5 4 5 వరకు ఎవరికో ఒకరికి ఉంటాయి. సో ఒకళ్ళు 3 ఉండొచ్చు, ఒకళ్ళు 4 ఉండొచ్చు, ఒకళ్ళకి కనీసం 2-1 ఉంటాయి. సో వీటిని బట్టి ఒక మనిషిని మనము ఒక ఎస్టిమేట్కి వెళ్ళి, సో ఇఫ్ దిస్ డ్రగ్ ఇస్ గివెన్ టు హిమ్ ఆర్ హర్ ఇట్ విల్ క్యూర్ అండ్ హీల్ మెనీ సైకలాజికల్ ఇష్యూస్. యాక్చువల్లీ సైకలాజికల్ మెడిసిన్ రాదర్ దాన్ ఫిజికల్ మెడిసిన్. ఇది ఒక ఫిజికల్ మెడిసిన్ కాదు, సైకలాజికల్ మెడిసిన్. ఆడవారేం మగవారేం ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఒక డ్రగ్ వచ్చేసి కనీసం ఒక ప్రాబ్లీ 90% ఆఫ్ దిస్ డ్రగ్ విల్ బి సూటబుల్ ఫర్ పీపుల్ ఎవరికంటే 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ డ్రగ్ సెట్ అవుతుంది. కానీ మిగతా 10% వచ్చేసారు అది 18-19-17 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఆల్ ఏజ్. సో 16-17 నుంచి కూడా ఈ డ్రగ్ వాడేవాళ్ళు కూడా ఉన్నారు అనేక మంది. ఎందుకు ఈ యొక్క మెడిసిన్ వాడుతున్నారు, వారి సింప్టమ్స్ ఏంటి, వారి విధి విధానం ఏంటి, ఈరోజు మనము తెలుసుకుందాం. ఫస్ట్ సింప్టమ్, ఫియర్ ఆఫ్ రెయిన్. బైబిల్లో అనేక మార్లు చూసుకున్నట్లయితే వర్షము అనేది కనబడుతూనే ఉంటుంది. ఒకసారి 40 రోజులు వర్షం వచ్చినట్లు కనబడుతూ ఉంటుంది మొట్టమొదటిసారి. తర్వాత ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఈ భూలోకంలో ఉన్న పంటల కోసం వర్షములు, అకాల వర్షములు, తుఫాన్లు. ఆ తుఫాన్లో మనం చూసుకున్నాం హైదరాబాద్లో మొత్తం కొట్టుకుపోతున్నారు. ఆ కార్లేమి, బండ్లేమి, ఫ్లోర్స్ నిండిపోయినాయి. అక్కడ ఉన్న కాల్వలన్నీ కబ్జా చేసేసి, ఆ కాల్వలు కుంటలు అక్కడ ఏరియా తీసేసి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టేయటం వల్ల వాటర్ ఎటలు తెలియక ఎక్కువైపోయేసరికి ఆ ఊర్లోకి వచ్చేసేయటం, ఆ రోడ్స్ని, కార్స్ని, బైక్స్ని, మనుషుల్ని కూడా కొట్టుకుని లాక్కెళ్ళిపోతాడు కనపడతా ఉంది. అండ్ దెర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఎనీ కార్స్ కదా, చాలా కార్స్కి ట్రేసే లేదు. ఒక వెహికల్స్కి ఎక్కడున్నాయి కూడా తెలియదు ఇప్పటికీ, ఎందుకంటే అది మట్టిలో కూరుకుపోయినాయి. ఇది మనం చూసుకుంటేనే ఉన్నాం. అమెరికాలో చూసుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సరే పెద్ద తుఫాన్ రావటము, ఊర్లూర్లు మునిగిపోవటము, అందరూ ఇంటి పైకప్పు మీద చేరటము, హెలికాప్టర్స్ మీద వచ్చి వారిని తీసుకెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. సి రెయిన్స్ ఆర్ హెల్ప్ఫుల్, రెయిన్స్ ఆర్ డివాస్టేటింగ్ అగైన్. అవి నిజంగా హెల్ప్ చేస్తారంటే చేస్తాయి, ఒకసారి ఏమో చాలా ఒక కెటస్ట్రోఫ్గా తయారవుతూ ఉంటుంది. అండ్ సొడుగుండాలని, దర్ మెనీ అదర్ థింగ్స్, ద సైక్లోన్స్, హరికేన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రేమ దేవుని బిడ్డలారా. బట్ వాట్ ఐ వుడ్ టు సే ఈజ్ ద ఫియర్ ఆఫ్ రెయిన్. చాలామందికి వర్షంలోకి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది, వర్షం రాగానే తడవాలనిపిస్తుంది. కానీ ఈ యొక్క సిమ్టమ్ ఉన్నవారు మాత్రం చూస్తే వర్షం అంటే భయపడిపోతారు. ఎందుకంటే వర్షం రాగానే మనకి తెలుస్తూ ఉంటుంది కరెంట్ కట్ చేస్తారు చాలా చాలా ఏరియాస్లో. చాలా చాలా కరెంట్ కట్ చేయరు, ఎక్కువ వర్షాలు పడుతుంటే కరెంట్ కట్ చేసేస్తారు, పవర్స్ కట్ చేస్తారు, పవర్ లైన్స్, ఎందుకంటే షార్ట్ అవుతాయేమో, మళ్ళీ మిగతా ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో అనేసి. ఎందుకంటే చెట్లు విరిగి పడతా ఉంటే మళ్ళీ పవర్ ఏదైనా అయితే మళ్ళీ ఎవరైనా నడిచినా ఎవరైనా వెళ్ళినా వాళ్ళు పడ్డ ఎలక్ట్రిక్ అవుతుందని చెప్పేసి వారు పవర్స్ లైన్స్ అన్ని డిజామ్ చేస్తూ ఉంటారు అన్నమాట, కట్ చేస్తారు. ఎస్, తదకు పవర్ ఉండదు, ఉరుములు వస్తాయి. వర్షం అంటే ఇప్పుడు ఉరుములు వచ్చినప్పుడు పవర్లెస్ కట్టినప్పుడు బయటకు వెళ్ళి ఆడుకోవాలనిపించదు, చూడాలనిపిస్తుంది తప్ప. బయటకు వెళ్ళి ఆడడం భయం వేస్తూ ఉంటుంది, ఈ వర్షం అనగానే ఉరుములు వస్తాయి. మళ్ళీ ఈ ఉరుములతో కూడిన వర్షం అంటే చాలామందికి భయం వేసిపోతూ ఉంటుంది, ఒక ఉరుంబడంగానే వాళ్ళు బెదిరిపోతూ ఉంటారు లోపల, కొంతమంది ఏడుస్తారు కూడా. ఎస్, లిటరలీ దే క్రై, భయము, వర్షం ఆగిపోవాలి, వర్షం ఆగిపోవాలి, ఈ ఉరుములు ఆగిపోవాలి, భయం వేసిపోతూ ఉంటుంది వాళ్ళకి. అటువంటి వారికి సిమ్టమ్ అండి. అండ్ వాట్ ఇస్ బైబిల్ సే అబౌట్ దెమ్? మనం అటువంటి వరకు వచ్చే వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు ప్రేయర్ చేసుకోవాలి. అంతేకాకుండా వారు ఆ సమయంలో ఉన్నప్పుడు కూడా
వారు ఆ సమయం ఉన్నప్పటికీ కూడా వారు ప్రార్థనతో వారు బలపడాలి. ఎవరో ఒకరు భయపడక చేయిపెట్టే అంటాము, ట్యాప్ చేయటము, లేకపోతే మదర్ ఫాదర్ లేకపోతే దగ్గర ఉండి ధైర్యం జరుగుతుంటుంది కానీ, బట్ దే హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్సెల్ఫ్స్, సెల్ఫ్ ఎంకరేజింగ్. వాళ్ళు అక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలా. దే హ్యావ్ టు ప్రే, లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్, లార్డ్ హెల్ప్ మీ ఓవర్కమ్ దిస్ ఫియర్ ఆఫ్ దిస్ రెయిన్ అండ్ థండర్ స్టార్మ్స్ అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉండాలా. అండ్ అకార్డింగ్ టు ద బైబుల్, ఐజయా 43:2, యశ్వరసన గ్రంథము 43:2 ఒకసారి ఏం మాట్లాడుకుంటుందో చూద్దాం ఒకసారి. When you pass through the waters, I will be with you. And when you pass through the rivers, they will not sweep over you. When you walk through the fire, you will not be burned. The flames will not set you ablaze. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇజ్రాయెల్ని కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపోడు అనే దేవుడు యెహోవా మన తండ్రి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు నీళ్ళ గుండా వెళ్ళినా నేను నీ తోడు ఉంటాను, అవి నీ మీద పారవు, నదులు కానీ ఏమైనా వచ్చినా కానీ నిన్ను కొట్టుకుపోనివ్వకుండా దేవుడు చూస్తాడు. నువ్వు అగ్నిగుండంలో వెళ్ళినా కూడా నీకేమి కాలకుండా నేను చూస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానం పరీక్షించడానికి కోసం కాదు. దిస్ ఆల్ దిస్ ప్రామిసెస్ ఆర్ నాట్ టు బి టెస్టెడ్, బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ దిస్ ప్రామిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ టు అ మెరకల్. మీరు పనిచేస్తుందా లేదా టెస్ట్ చేయని అవసరంలా, బట్ వెన్ రియల్లీ టైమ్ కమ్స్ ఆల్ దిస్ ప్రామిస్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ టు అ మెరకల్ అండ్ యూ విల్ సీ ద మెరకల్ అండ్ యూ విల్ బీ ఇన్ ద మెరకల్ అండ్ యూ విల్ బీ ద మెరకల్ అ డే కమ్స్. రోజు కోసం వేచి ఉండండి. డు నాట్ ఫియర్, భయపడద్దు, నేనున్నా అంటున్నాడు. ఈ వర్షం కాదు, నీళ్ళు వచ్చినా నీ మీదకి ఏమి రావు, నేను కాపాడుతాను. అగ్నిలోకి వెళ్ళినా నీకేం కాదు, నేను చూసుకుంటాను, నేను నా పూచి ఏం కాదు, నేను చూసుకుంటాను, నీకెందుకు అంటున్నాడు దేవుడు. వెన్ యూ ట్రస్ట్ హెమ్ సో మచ్ వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హెమ్ అండ్ యూ హోప్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ గ్రేటర్ మిరకల్ ఇన్ ఆల్ ది స్టార్మ్స్ అండ్ ఆల్ దిస్ రెయిన్స్, డెఫినెట్లీ హీ విల్ డూ ఇట్. అది హోప్ ఉండాలా, ఆ విశ్వాసం ఉండాలా, అంతేకాకుండా ధైర్యంగా ఆయన మీద మీ భారం అంతా భయం తీసేసి మీ చింత యావత్తు భారం అంతా ఆయన మీద మోపితే దెన్ మిరకల్ విల్ బి మేనిఫెస్టెడ్. మన జీవితాల్లో మిరకల్స్ మేనిఫెస్ట్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ మిరకల్స్ మనకు అవసరాని కొద్దీ మేనిఫెస్ట్ అవ్వాలి మనం అనుకుంటాం, నాట్ బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోప్ ఆర్ వి బిలీవ్ ఇన్ హిమ్, బికాస్ ఇట్ ఈస్ ఎ రిక్వైర్డ్ ఆస్పెక్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి అనుకుంటాం. అప్పుడు మనకు అది కావాలంటే వచ్చేయాలి, అంటేనే అది రావాలంటే మనకి ఇప్పటి నుంచి ఫెయిత్, హోప్ అన్నీ కలిసి ఉండాలి ప్రేమ దేవుని బిడ్డలు. అదర్వైజ్ ఇట్ జస్ట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. వెన్ యూ యాంటిసిపేట్ ఫర్ అ మిరకల్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ఫెయిత్ అండ్ హోప్, దెన్ ద మిరకల్స్ విల్ మేనిఫెస్ట్ వెన్ యూ కీప్ యాంటిసిపేటింగ్ ఫర్ ఇట్. ఇట్స్ నాట్ అ ర్యాండమ్ వర్క్ ఆర్ జస్ట్ అ స్నాప్ ఆఫ్ వర్క్ లైక్ దిస్ అనగానే వచ్చేది, అది మనం థానోస్ కాదు ఇలా అనగానే అయిపోవటానికి. Yes, we are greater than Thanos. Our God is going to do miracles. But still, we have to wait. We have to anticipate. Our anticipation undala. If not, nothing happens. My second symptom dreads to be alone. Ontra undalante bhayam esipoddi. ఒక చిన్నప్పుడు పేదంతో బయటికి వెళ్తే మనల్ని పక్కన ఇంటికో లేదా చుట్టాలు ఇంటికో లేకపోతే ఎవరన్నా హౌస్ కీపరో లేకపోతే ఎవరన్నా వచ్చి వాళ్ళు ఉండమంటారు, ఉంటారు, వెళ్ళిపోతారు. బట్ సమ్ టైమ్స్ వీఆర్ చాలామందికి పెద్ద అయినప్పటికీ కూడా, ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడా, లేదా చిన్నపిల్ల అయినప్పటికీ, నడివేసికులకు కూడా, వారికి ఒక్కరే ఉండటం ఇష్టం ఉండదు, భయం వేసిపోద్ది. ఒక్కళ్ళు ఉంటే ఏమైపోద్ది అని, ఏమైపోద్దు, ఎవరి నుంచి ఎవరు వస్తున్నారు, ఎటు నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరి నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు తలుపు కొడతారు, ఎవరు వస్తారు, వాళ్ళు భయం వేసిపోతూ ఉంటుంది. ఎస్, వాళ్ళు ఉన్న రోజులు కూడా అట్లాగే ఉన్నాయి. ఎవరో ఒంటరిగా ఉంటుంది, చూడటం, రావటం, తలుపులు కొట్టడం, లోపలికి వచ్చేయటం, వారిని పే కోసేసేయటం, డబ్బులన్నీ లాక్కి వెళ్ళిపోవటం, ఈ సర్వసాధారణంగా నడుస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. బట్ ఇక్కడ నేను రెండు విషయాలు నేను మాట్లాడుకుంటున్నాను. ఒంటరి ఉండటము, ఇష్టం లేకపోవటము, అంటే వాళ్ళు భయం వేసిపోతూ ఉంటుంది ఒంటరి ఉండటం అనేది, రెండు విషయాలు. ఒకటి, పేరెంట్స్ వదిలేసి బయటకు వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే భార్య ఒక్కతే ఇంట్లో ఉన్నాడు భర్త బయటకు వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వారు, పెద్ద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న అందరూ బయటకు వెళ్ళిపోయి భయపడతారు చాలామంది. ఆ కేటగిరీ ఒకటి. రెండు, అలోన్ కేటగిరీ ఏంటంటే, ఇప్పుడు భార్య భర్త, ఇప్పుడు భర్త చనిపోయాడు, భార్య ఒంటరి అయిపోయింది, అత్తమామలు లేరు, తల్లిదండ్రులు చుట్టానికి లేరు, ఇప్పుడు భార్య ఒకళ్ళే పిల్లల్ని చూడాలి, అప్పుడు షీస్ అలోన్.
ఆర్ ఎల్స్ వైఫ్ హ్యాస్ పాస్డ్ అవే అండ్ హస్బెండ్ ఈజ్ ఆల్ అలోన్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ నో పేరెంట్స్ నో అత్త మామాస్ ఒక్కలే ఉన్నారు దెన్ హీ మైట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ సో ఈ ఒక కండిషన్ సో భార్య అయినా భర్త అయినా భర్త చనిపోయినప్పుడు భార్య చనిపోయినప్పుడు ఒక్కరు ఒంటరిగా అయిపోయినప్పుడు ఉన్న భయము లేదా పిల్లలు పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఒక్కలే ఇంట్లో ఉండిపోయి భయపడే భయం ఈ రెండు రకాల భయాలు సర్వసాధారణంగా కనపడుతూ ఉంటాయి నేను ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ భయం మాట్లాడుతున్నాను పిల్లలు ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు బయటకు వెళ్ళిన పిల్లలు భయపడతూ ఉంటారు ఒక్కోసారి మమ్మీ ఇది డాడీ మమ్మీ భయం వేసి ఏడుస్తూ ఉంటారు వారికి చూసుకుందాము కీర్తనలు 121వ దావీదు కీర్తన 1-8 వచనాలుగా చూసినట్లయితే 121వ దావీదు కీర్తన 1-8 వచనాలు చూసుకుందాం ఒకసారి I lift up my eyes to the hills. Where does my help come from? My help comes from the Lord, the maker of heavens and earth. My help comes from the Lord. నా సహాయము దేవుని దగ్గర నుండే వచ్చును అంటే ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న బిడ్డలకి అందుకే చిన్నప్పుడు వారికి ఏంటంటే కంఠస్థ వాక్యాలు నేర్పిస్తూ ఉంటాను కీర్తనలు 1 కీర్తన 91 కీర్తన 121 23 దావీదు కీర్తన అని ఒక కంఠస్థ వాక్యాలు నేర్పిస్తారు ఎందుకంటే వారు ఒంటరిగా ఉన్నప్పుడు అది వారు రిసైట్ చేయడానికి ఎందుకంటే అది వారికి బలం చేకూరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్నప్పుడు మా నానమ్మ అంటే ఉండేదన్నమాట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కలు వెంబడిపడతా ఉండేది అప్పుడు కుక్కల మీద పెద్ద యాక్ట్ లేదు చాలా ఎక్కువ కుక్కలు ఉండేవి వీధుల్లో వెంటబడతాయంటే అప్పుడు నువ్వేం చేయాలంటే ఏం భయపడకుండా పరలోక ప్రార్థన చెప్పు దావీద్ కీర్తనలు మాట్లాడు అవి వెళ్ళిపోతాయి అన్నాడు నేను చాలా స్ట్రేంజ్గా అనుకున్నాను పెద్ద నేను క్వశ్చన్ చేయలే ఆ మా అన్న మాటలకి ఎందుకంటే ఆమె చాలా పెద్దది నేను చాలా చిన్నవాడిని ఐ డెంట్ క్వశ్చన్ ద అథారిటీ ఐ డెంట్ క్వశ్చన్ వాట్ షీ సెడ్ బట్ ఐ బిలీవ్డ్ వాట్ షీ సెడ్ అందుకే ఎప్పుడైనా కుక్కలు వచ్చినప్పుడు కూడా నేను ఐ స్టార్ట్ రిసైటింగ్ ద సామ్స్ ఆఫ్ డేవిడ్ 91, 121, 123 ఆర్ పరలోక ప్రార్థన చెప్పేస్తూ ఉండేవాడిని నిజంగా అది నాకు ధైర్యం ఇచ్చేది రెండోది ఏమైనా తెలియదు కానీ కుక్కలు వెళ్ళిపోయి అక్కడి నుంచి మిరకల్స్ మేనిఫెస్టెడ్ బికాస్ ఐ బిలీవ్ వాట్ యూ సెడ్ ఐ హ్యాడ్ ఫెయిత్ ఇన్ వాట్ యూ సెడ్ అండ్ ఐ రిసైటెడ్ నేను చెప్తా ఉన్నాను ఎట్లాగా చెప్పుకుంటా ఉన్నాను దావీదు కీర్తనలు పరలోక ప్రార్థన చెప్తున్నాను అవి వెళ్ళిపోయాయి ఇట్ హెల్ప్ మీ అ లాట్ దిస్ మై టెస్టిమనీ ఇట్ హెల్ప్ మీ అ లాట్ అయి చెప్తాను అందుకే చిన్నపిల్లలకి కంఠస్థ వాక్యాలు చాలా ముఖ్యంగా నేర్పించాలి ఈరోజు చాలామందికి కంఠస్థ వాక్యాలు రావు చాలా ఫ్యాషనబుల్ అయిపోయింది పిల్లలకి వినియాలటమే చాలా గొప్పతనం సండే స్కూల్కి రావటమే గొప్పతనం అయిపోతుంది వారిని అడిగితే వారు కోపాలు అడగకపోతే వారికి తాపాలు అప్పుడు లిసన్ మై ఫ్రెండ్స్ లిసన్ యువర్ కిడ్స్ మస్ట్ బి టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ when they're very very young in tender age they must be taught no matter what they must be taught no excuse no compromise parledele tarava chuddam ledhu they must be andariki telusukovala endukante it will help them out meer talvel baitiki vellipinappudu kuda vaalla intlo unna bhayam vesinappudu kuda when they recite such things and angels themselves will come to their aid ఎస్ మై ఫ్రెండ్స్ నిజంగా చిన్నపిల్లల ప్రార్థన చాలా బలమైంది తెలుసా మీకు అది పెద్దవాళ్ళు చేసే ప్రార్థన కంటే చిన్నవారు ఎందుకంటే మన ప్రార్థనలో విశ్వాసము నిరీక్షణ అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలి వాళ్ళకి డౌట్ ఉండదు వాళ్ళు ప్రార్థన చేస్తారు రెండవది వెన్ కిడ్స్ ప్రే థింగ్స్ సడన్లీ హ్యాపెన్ ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే వారికి జవాబు ఇచ్చేస్తాడు వెంటనే వారికి ఆదుకోవడానికి ఆ దూతలు వచ్చేస్తాయి ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి కనుక ఆన్సర్ రాకపోయినా లేకపోతే వారికి కనుక ఏంజలిక్ ఎయిడ్ వాళ్ళకి పరలోక దూతాలు వారికి వచ్చి వారు సపోర్ట్గా నిలబడకుండా చేసినా కూడా దే విల్ లూజ్ ఫెయిత్ ఇన్ దాట్ ఏజ్ చిన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఎంత బలం వచ్చింది చిన్నప్పుడు ప్రార్థన చేస్తే నాకు దేవతలు వచ్చినాయి చిన్నప్పుడు ప్రార్థన చేస్తే ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అనే ఒక ఫెయిత్ గాడ్ ఇస్ ఫిలింగ్ దెమ్ విత్ ఆ దేవుడు ఆ విశ్వాసాన్ని నింపుతున్నాడు ఎందుకంటే ఆ వయసులోనే ప్రార్థన ఏం జరగలేదంటే వాళ్ళు ఖచ్చితంగా పెద్దకి ఏ ప్రార్థన చేయరు సో వారికి ఆ మిరకల్స్ రావాలంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే వారికి మనము కంఠస్థ వాక్యాలు నేర్పించాలి నేర్పించినప్పుడు అది రిసైట్ చేసినప్పుడు వెన్ దే స్పీక్ అండ్ వెన్ దే ప్రే గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ టు హెల్ప్ దెమ్ టు ఫిల్ ద ఫెయిత్ ఇన్ ద లిటిల్ కిడ్స్ అయితే వాళ్ళు ఫెయిత్ లేకపోతే అక్కడ నుంచే వాళ్ళు చాలా విపరీతంగా మారిపోతారు గాడ్ డజంట్ వాంట్ దాట్ అందుకే చిన్నపిల్ల అటువంటి వారితో పరలోక రాజ్యం అంటున్నాడు ఫిల్ దెమ్ విత్ ఫెయిత్ అండ్ హోప్ అండ్ విత్ కీర్తనలతో ఆ కంఠస్థ వాక్యంతో నింపితే దే విల్ గ్రో ఇన్ మచ్ ఫెయిత్
ఎవరికైతే కంఠస్థ వాక్యాలు బాగా వస్తుందో దే గ్రో ఇన్ గుడ్ ఫెయిత్. వాళ్ళకి రాకపోతే దే డోంట్ గ్రో ఇన్ గుడ్ ఫెయిత్. ఎస్, దే డోంట్ బిలీవ్ ఇట్. వాళ్ళు ఎప్పుడు నింపితే చెప్పాలా, ఇలా చేయడం, ఇలా మాట్లాడుకోవాలి, ఇలా చెప్పాలంటే అప్పుడు వెన్ దే స్పీక్ అవుట్ గాడ్ విల్ హెల్ప్ దెమ్ ఫిల్లింగ్ ది ఫెయిత్ ఇన్ దెమ్. అలాగే వారు పైకి ఎదిగితే వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్గా మారిపోతారు వారందరూ. ఈరోజు జరగటంలా అట్లాగా అస్సలు జరగటంలా, దే బిజీ ఇన్ స్కూల్స్, రిక్రియేషన్స్, బయటకు వెళ్ళిపోవాలా, అవుట్ అన్ని చేయాలా, బట్ చర్చ్ వర్డ్ ఈ యొక్క మెమరీ వర్సెస్ నథింగ్. దే బిలీవ్ అండ్ దే థింక్ దట్స్ ఆల్ బ్లా బ్లా బ్లా, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ వెరీ గుడ్ బట్ దిస్ వన్ ఇస్ బ్లా 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 అనుకుంటారు వాళ్ళు. బట్ దట్ డజంట్ వర్క్ మై ఫ్రెండ్స్. అండ్ కేటగిరీ టూ చెప్పాను, భర్త చనిపోయినప్పుడు భార్య, భార్య చనిపోయిన భర్త ఒంటరి అయిపోతారు వారు వారి బిడ్డలతో. వారి గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటి యోహాను 4:18, 1 John 4:18, లెట్స్ లుక్ అవుట్ ద వర్డ్, వాట్ డస్ ద వర్డ్ సే. దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్, బట్ పర్ఫెక్ట్ లవ్ డ్రైవ్స్ అవుట్ ఫియర్, బికాస్ ఫియర్ హ్యాస్ టు డూ విత్ ద పనిష్మెంట్. ద వన్ హూ ఫియర్స్ ఇస్ నాట్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ లవ్. జ్ఞాపకం చేసుకోండి, భర్త చనిపోయిన భార్యకు కానీ, భార్య చనిపోయిన భర్తకు కానీ, వీ హ్యావ్ టు గివ్ మచ్ ప్రివిలేజ్. వారికి మంచి అవకాశం ఇవ్వాలి, వారిని ఇంకా ముందు తీసుకురావాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. కొన్ని కొన్ని పెళ్ళిళ్ళ విషయం జరుగుతూ ఉంటే నలుగులేస్తూ ఉంటారు, పెళ్ళి కూతురు చేస్తూ ఉంటారు. భార్య లేని భర్తను కానీ, భర్త లేని భార్యను కానీ అంటురాని వారుగా పెడతారు. వారిని పిల్లలను కూడా పిలవరు. ఇంకా మూఢనమ్మకాలు, మూఢాచారాలు మన క్రైస్తవ్యంలో కూడా ఇంకా పాతుకుపోయినాయండి. ఎస్, వాళ్ళని పిలవరు, అస్సలు పిలవరు. ఎందుకు పిలవరు అర్థం చేసుకోండి. భర్త చనిపోయాడు, విధరాలు అయిపోయింది, లేకపోతే భార్య చనిపోయింది, అదైపోయాడు. సో మనల్ని పిలవకూడదు. పిలిస్తే మన పిల్లడు అలా అయిపోతారు, పెళ్లి కావాల్సిన పిల్లడు అలా అయిపోతారు. ఖచ్చితంగా ఒకరోజు అవుతారండి అట్లాగే. ఖచ్చితంగా ఎవరో ఒకరు చనిపోతారు ముందు, ఏదో ఒక రోజు ఇన్ ఫ్యూచర్. భార్యనది భర్త, భర్త భార్య ఖచ్చితంగా ఉండరు. అది ఫ్యాక్ట్, అది నమ్మాలా. అది దాన్ని పెట్టుకొని వీళ్ళు వస్తేనే అయిపోతుంది అనుకుంటే అసలు ఎవరు పెళ్ళికి రాకపోయినా కూడా అట్లాగే అవుతుందిగా మరి. ఇట్స్ వెరీ బ్యాడ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ క్రిస్టియన్స్ యాక్చువల్లీ. నా పెళ్ళప్పుడు కూడా నలుగేసినప్పుడు సంఘంలో కొంత సంఘంలో ఉన్న భర్త లేని వారిని పిలవడానికి ఇష్టపడలా. దెన్ ఐ స్టాప్డ్ మై నలుగు, నాపేయమన్నా నేను. అక్కర్లేదు, మనం ఒక పాస్టర్ ఫ్యామిలీలో ఉన్నాము, పాస్టర్స్గా ఉన్నాము, మనం ఏ మాదిరికరం చూపిస్తున్నాము అని చెప్పేసి ఐ స్టాప్డ్. అండ్ మా పెద్దమ్మ వచ్చి, మళ్ళీ మా డైజీ పెద్దమ్మ వచ్చి సంఘంలో అందరికీ చేతులు పైకైతే జోడించి, లేదు లేదు సార్ నేను నలిగేస్తున్నాను, మీరందరూ తప్పకుండా రావాలి, మీరు రావాల్సిందే అని చేతులు పెట్టుకుని అడిగితే వారందరూ వచ్చారు. ఎవరైతే భర్త లేని వారు ఉంటారో వారు విధవరాలు అందరూ వచ్చారు, వారు దీవించారు, ఆశీర్వదించారు. జ్ఞాపకం చేసుకోండి, పెద్దవారు దీవెనలు, ఆశీర్వాదాలు ఉట్టిగా పోవు బయటికి ఎక్కడికి కూడా. వారికి భర్త లేకపోవచ్చు అండి, బట్ గాడ్ ఈస్ దేర్ విత్ దెమ్. ద గాడ్ ఆఫ్ హోస్ట్స్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఇస్ విత్ దెమ్. ఆయనే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళడానికి మనకేంటండి. ఐ టాక్డ్, ఐ సెడ్ దట్, ఐ స్టాప్డ్ ఇట్ అండ్ ఇట్ హ్యాపెండ్. ఇట్లా ఉండాలి మనం కూడా జీవితాలలో. ఈ మాదిరికరం చూపించాలా, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలా. వీ హ్యావ్ ఆల్ రిఫరెన్సెస్, యూ కెన్ టాక్ టు పీపుల్, యూ కెన్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బి దేర్ విత్ యూ, హీ మస్ట్ గైడ్ యూ, నాట్ నీ మూఢాచారాలు, నీ మూఢనమ్మకాలు నేను గైడ్ చేయకూడదు. నిన్ను దేవుడు గైడ్ చేయాలి. జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనే తోడుంటా అన్నాడు. వెన్ హీఈస్ దేర్ ద లవ్ విల్ బి పర్ఫెక్టెడ్. భార్య భర్తలో ఉన్న కొంచెం లవ్ పర్ఫెక్ట్ లేకపోయినా కూడా, ఒకవేళ భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, వాళ్ళు ఒంటరిగా ఉంటే గాడ్ విల్ బీ విత్ దెమ్. హీ అష్యూర్స్ ఇట్, హీ ప్రామిస్డ్ ఇట్, హీఈస్ గోయింగ్ టు బీ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ మేడ్ అ పర్ఫెక్ట్ లవ్. అగాపెల్లో అది భార్య భర్తల ప్రేమ కాదు, తండ్రి బిడ్డల ప్రేమ కాదు, అది ఒక రకమైన ప్రేమ, అది ఏమి ఆశించని ప్రేమ, అన్నీ ఇచ్చే ప్రేమ, వారు బాగుపడాలనే ప్రేమ. అది ఒక శారీరకమైన ప్రేమ కాదు, ఆత్మీయపరమైన ప్రేమ, అదే అగాపే ప్రేమ. ఆ ప్రేమతో వారిని ఫుల్ చేస్తా అంటున్నాడు. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే లేడు కదా అని ఫుల్స్ అయిపోతున్నాం మనం. గాడ్ ఈస్ దేర్, దేర్ నాట్ ఎలోన్. We might be alone, but they are not alone. Do not think otherwise. పెళ్ళిళ్ళుగా ఎవరైనా పిలవాలి వారిని, వారిని కూడా మనం ఆదరించాలి. దేవుడు మనం ఒకరిని ఆదరిస్తే అదే రకంగా మనం ఆదరించబడతాం. ఏదో ఒక రోజు మనకు కూడా తల్లి కానీ తండ్రి కానీ ఒంటరి అయిపోతారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు,
ఒకసారి తల్లి చనిపోవచ్చు, తండ్రి ఒంటరి అయిపోవచ్చు, తండ్రి చనిపోవచ్చు, తల్లి ఒంటరి, ఒకసారి ఇద్దరు అయిపోతారు. అప్పుడు నీకు ఎవరు ఆధారంగా ఉంటారు? నువ్వు వారిని ఏ రకంగా తూచావో అదే రకంగా తూయబడితే నీకు ఓకేనా? కాదు కదా. వారికి ఒకలా టిప్పుడు నాకు ఒకలా టిప్పుడు ఉండాలి. హౌ ఈస్ దట్ పాసిబుల్? నువ్వు భర్త చనిపోయిన స్త్రీని ఒకలా చూసావు, ఏదో రోజు మీ అమ్మగారికి భర్త చనిపోతాడు, మీ నాన్నగారు చనిపోతే ఆ మాట్లాడి అప్పుడు కూడా ఇంకొకరు వచ్చి దూరం పెట్టేస్తా ఉంటే నీకు బాగుంటుందా? హౌ వి ట్రీట్ అదర్స్, వీఆర్ గోయింగ్ టు బి ట్రీటెడ్ సేమ్. ఒకవేళ నువ్వు మంచిగా ట్రీట్ చేసిన వాళ్ళని వాళ్ళు ట్రీట్ చేయలేకపోయారు, దే ఆర్ అకౌంటబుల్. వన్ డే దే ఆర్ అకౌంటబుల్, దెన్ యుల్ బి ఫ్రీ ఆఫ్ దట్ అకౌంట్స్. ప్రిమియం దేవుడు జ్ఞాపకం చేసుకోండి, వెన్ యు ఆర్ ఫీలింగ్ ఆల్ అలోన్, గాడ్ ఈస్ దేర్ విత్ యూ. నా థర్డ్ సిమ్టమ్ వచ్చేసి డిప్రెషన్. చాలామంది ఈ మధ్యన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. బాగా స్ట్రెస్ వర్క్ అనుకోండి, లేకపోతే దక్కాల్సింది దక్కలేదని, రావాల్సింది రాలేదని, లేకపోతే ఉద్యోగం రాలేదని, లేకపోతే బిడ్డలు కలగట్లేదని, పెళ్ళి అవ్వట్లేదని, ఏదో కావాలి, ఏదో జరగాలి, అది జరగటం లేదు. వారు ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వారంతా మెంటల్గా ఆలోచించి పనిచేయటంలా జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళారో హార్ట్ బ్రేక్ సిండ్రోమ్, మీరు ఎన్నో ఉంటారు, హార్ట్ బ్రోకెన్ హార్ట్, హార్ట్ బ్రేక్ అవుతూ ఉంటుందంట. హార్ట్ బ్రేక్ అంటే ఏం లేదు, మనం ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి ఎక్కువ ఆలోచిస్తే మన హార్ట్లో ఉన్న ఫైబర్స్, ఈ నర్వ్ ఫైబర్స్ ఏమవుతాయంటే తెగిపోతూ ఉంటాయి, కట్ అయిపోతూ ఉంటాయి మన డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు. ఎప్పుడైతే ఫైబర్స్ అన్ని కట్ అయిపోయినప్పుడు, ఆల్ దిస్ సెల్స్ ఫైబర్స్ అన్ని కట్ అయిపోయినప్పుడు ఏమవుతాయంటే దాన్ని చిన్న రప్చర్ అవుతా, చిన్న బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హార్ట్ బ్రేక్. ఎలాగా ఎక్కువైపోతే చనిపోతారు, హార్ట్ పనిచేయదండి ఇంకా. దట్స్ కాల్డ్ హార్ట్ బ్రేక్ సిండ్రోమ్. అంతేకాకుండా ఎప్పుడైతే డిప్రెషన్కి వెళ్ళిపోతావో నీ ఒక స్పిరిట్, ద స్పిరిట్ ఇన్ యూ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్, నేను చెయ్యాలి, ఎట్లా అయితే సరే, ఎట్లా సాధించాలి, నేను ఎట్లా ముందుకెళ్ళాలి అని ఏ స్పిరిట్ అయితే నీకు ఉంటుందో, ద స్పిరిట్ గాడ్స్ పవర్ ఉంటుందో, అది క్రష్ అయిపోతుంది, అది నాశనం అయిపోద్ది. యువర్ స్పిరిట్ ఈస్ బీయింగ్ క్రష్డ్. ఒకసారి చూస్తావు అంటే, వెన్ ఐ స్పీక్ టు సంబడీ ఎల్స్ దగ్గర ఇరిటేటెడ్, నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, నేను మాట్లాడుతున్న తట్టుకోలేరు, వాళ్ళు మాట్లాడతాను కోపం వచ్చేస్తూ ఉంటుంది, దెన్ ఐ అండర్స్టాండ్ మై స్పిరిట్, ద స్పిరిట్ విచ్ ఇస్ ఇన్సైడ్ మీ ఈజ్ ఇరిటేటింగ్ ద డీమన్స్. వాళ్ళలో ఉన్న డీమన్స్ ఇరిటేట్ అయిపోతున్నాయి. సో దే ఫైర్ అవుట్ ఆఫ్ రేజ్, దే స్పీక్ అబౌట్ ఫౌల్ లాంగ్వేజ్, మన వెనకాలకి ఎలాగైనా పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు. దే ప్లాట్ స్కీమ్స్, మన మీద ఒక పన్నాగాలు పన్నుతూ ఉంటారు. Because my spirit is irritating their demons. When you speak and things happen, do believe that it is also irritating the demons there. The power of the Holy Spirit is working and the demons are getting irritated. When you fall into depression, ఎప్పుడు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావో జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక నర్వ్ ఫైబర్స్ కట్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే ఆ సెల్స్ డివైడ్ అయిపోయి కట్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల హార్ట్ బ్రేక్ సిండ్రోమ్. అంతేకాకుండా యువర్ స్పిరిట్ విల్ బి క్రష్డ్. నువ్వు ఏ స్పిరిట్తో మాట్లాడితే డిమిస్ రిలేట్ అవుతాయో ఆ స్పిరిట్ కూడా నీలో క్రష్ అయిపోతుంది, బికాజ్ యూర్ డిప్రెషన్. ద డీమన్స్ విల్ లెట్ యూ టు గో త్రూ డిప్రెషన్, అప్పుడు యువర్ స్పిరిట్ ఇస్ క్రష్డ్. అండ్ యువర్ స్పిరిట్, ఇఫ్ యువర్ స్పిరిట్ ఇస్ క్రష్డ్, నీ యొక్క స్పిరిట్ కనుక నాశనం అయిపోతే యూ కెనాట్ ఇరిటేట్ ద డీమన్స్ అగైన్. దట్ ఈస్ దేర్ ప్లాన్. అందుకే నేను డిప్రెషన్లోకి నడిపించేస్తూ ఉంటుంది. చూసుకుందాం ఈరోజు కీర్తనలు 34:17-18, Psalms 34:17-18. ఈ యొక్క వాక్యం గురించి, ఈ యొక్క డిప్రెషన్ గురించి బైబిల్ ఏమంటుందో ఈరోజు మనం చూసుకుందాము. ద రైచస్ క్రై అవుట్ అండ్ ద లార్డ్ హియర్స్ దెమ్, హీ డెలివర్స్ దెమ్ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్స్. ద లార్డ్ ఇస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ దోస్ హూ ఆర్ క్రష్డ్ ఇన్ స్పిరిట్. నీతిమంతులు మొర్రబెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు, అంతేకాకుండా వారి సమస్యలన్నింటి నుంచి కూడా వారిని తొలగిస్తా అంటున్నాడు. అంతేకాకుండా ఈ విరిగిన హృదయం గల వారిని ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతున్నాడు. ఎందుకు? నువ్వు మొర్రపెట్టు. వెన్ యూఆర్ ఇన్ డిప్రెషన్ యూఆర్ సపోజ్ టు ప్రే, యూఆర్ సపోజ్ టు క్రై అవుట్ టు ద లార్డ్. మనం ఏం చేస్తామంటే, మన డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి, చెయ్యి ఎత్తి ప్రార్థన చేయండి, నూనె పెట్టి ప్రార్థన చేయండి, నమ్మను అభిషేకించి ప్రార్థన చేయండి, బైబిల్ పెట్టి ప్రార్థన చేయండి అంటాం. కానీ యాక్చువల్ థింగ్ ఈజ్ వెన్ యూఆర్ డిప్రెస్డ్, వెన్ యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్, వెన్ యువర్ స్పిరిట్ ఇస్ క్రష్,
ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు క్రై అవుట్ టు ద లార్డ్. Yes, my friends, it is your duty, it is your responsibility then to cry out to the Lord. Not when it is in need, but now it is very much in need. ఈ చాలా అవసరమైన సమయం ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ యొక్క డిప్రెషన్లో ఉంటే నువ్వు వెంటనే మోకరి నుంచి దేవుని మొరపెట్టు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఫస్ట్ థింగ్, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా లేదా అని ముందు చెక్ చేసుకో. నీతిమంతుడిగా ఉంటే ఖచ్చితంగా దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. నీ యొక్క వెరిగిన్నెల హృదయ స్థితిని దేవుడు మారుస్తాడు. నీ డిప్రెషన్లో నుంచి దేవుడు మళ్ళీ సంతోషంలోనికి నడిపిస్తాడు. అది చేయాల్సింది మన పని. మన చేయటంలా ఇంకొకరి దగ్గర పరిగెడతాం, అక్కడ పరిగెడతాం, ఆ మీటింగ్ పరిగెడతాం, ఈ మీటింగ్ పరిగెడతాం, ఆ అక్కడ పువ్వు తినమంటారు, ఇక్కడేమో ఫ్లవర్ పువ్వు తినమంటారు, ఇక్కడ మట్టి తినమంటారు, అక్కడికి వెళ్తే ఆకులు తినమంటారు, ఇక్కడికి వెళ్ళి నూనె కొడతారు ఫేస్లో. అయ్యో, ఇవన్నీ విడిచిపెట్టండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ విడిచిపెట్టండి. క్రై అవుట్ టు ద లార్డ్, మొర్రపెట్టు, దేవునికి ఉత్తరం ఇస్తాడు. నీ బాధలు నువ్వు చెప్పక మునిపే ఆయనకి తెలుసు. నీ బాధను పూర్తిగా వివరించక మునిపే నీ బాధలో ఉన్న ప్రతి ఒక్క విషయము ఆయనకి తెలుసు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎస్, He will heal your broken hearts. He will lift, He will uplift your crushed spirit. He will put a new spirit inside you. All that you do is cry unto the Lord. Devuniki mora pettu preman devun bidda. Devuniki mora pettu. Things will happen. You will come out of depression in flying colors. Depressions bayata ragalthavu. Lekapothe raalevu, irukkipothavu. సంవత్సరాలు కొద్ది ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు డిప్రెషన్లో. డిప్రెషన్లో ఉండి 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 చనిపోయిన వాళ్ళు ఉన్నారు హార్ట్ కంప్లైంట్ వచ్చేసి. ఎందుకు? బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్స్ ఒక సైకలాజికల్ ఎఫెక్ట్, బాడీ మీద ఫిజికల్ ఎఫెక్ట్ చూపిస్తుందంటే అర్థం చేసుకోండి. ఆ కాజ్ ఏంటంటే, బికాజ్ యూ హావ్ రిడిటెడ్ సర్టన్ డీమన్స్ అండ్ డీమన్స్ ఇన్ డీడ్ కేమ్ బ్యాక్ అండ్ పుట్ యూ త్రూ దిస్ డిప్రెషన్. ద కాజ్ అండ్ ద ఎఫెక్ట్. The cause, irritation, the effect is death. You have to be more strong in spirit, my friends. My fourth symptom, suicidal tendencies. Chala mandiki aatma chesukovalani prerapana kalugutu untadi chinna chinna ga. Raa telusina oka family oka channel pettamante ee channel kada nee channel la chustha aa eppunduve chustha oka channel remote disrate pai kelthu ore sochipodu. So simple. అదే మార్కులు తక్కువ వచ్చినాయంట ఎంసెట్లోనో నీట్లోనో. బిల్డింగ్ ఎక్కి దూకేసింది ఒక అమ్మాయి. భార్య భర్తలు బాగానే ఉన్నారు అప్పటిదాకా, ఎందుకో అర్థం కాల సూసైడ్. ఒక చిన్న బిడ్డని మొన్న ప్రకాశం బయట తీసుకెళ్ళటం, బిడ్డ దూకేయటం. చాలా విపరీతాలుగా నడుస్తున్నాయి. ఇది బైబిల్లో నువ్వు చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 20:13 మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. నిర్గమకాండము 20:13 యూ షాల్ నాట్ మర్డర్. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఇంకొకళ్ళని చంపటమే కాదు, నిన్ను కూడా చంపకూడదు. నిన్ను చంపుకుంటే ఆత్మహత్య, ఇంకొకళ్ళని చేసి చంపితే హత్య. ఏదైనా హత్యే, ఆత్మహత్య అయినా ఇంకొకరిని చంపినా హత్య అయినా హత్యే. ఇట్స్ ఎ మర్డర్. సెల్ఫ్ మర్డర్ ఆర్ సమ్ అదర్స్ మర్డర్ ఈజ్ ఎ మర్డర్. చంపడానికి వీల్లేదు. బికాస్ వెన్ యూ నో గాడ్, వెన్ యూ ఆర్ ఇన్ టు క్రైస్ట్, యువర్ న్యూ క్రియేషన్ అండ్ వాట్ దస్ యూ హ్యావ్ ఈజ్ గాడ్స్, నాట్ యువర్స్. నువ్వు దేవుని చంపేస్తున్నావు, నువ్వు చంపడం కాదు. నువ్వు చంపడానికి ప్రేరేపిస్తుంది సాతాన్ గారు. జాగ్రత్త, డు నాట్ కమిట్ సూసైడ్స్. బికాస్ దట్స్ It's an act of demon. It's a part role played by demon in you, not the spirit. Appulu bharamu, kontamandi loans, loan apps iskotamu, loans iskotamu, bedirichatam povadam, veer kattalekapovadam, aatma chesukotam. Mana chuste oka intlo bharya bharta oke dolaniki alaadi chanipoyaru. Chinna pillalu edustaru unnaru. What is this? Where are we going in this modern world, scientific world? If we have a reason, we have answers for everything, but all that we lack is judgments. Chanipothunnaru, suicides. Ahithophel chusukunnattlayite 2 Samuel 17:23 chusukunnattlayite atanu kuda velladu chusadu evaru follow avadam kaatledani chusadu, velladu ureskoni chanipoyadu.
ఇస్కరియోతు యూదా అలాగే వెళ్ళాడు, చనిపోయాడు, ఉరేసుకుని చనిపోయాడు. వై సచ్ అ సూసైడ్స్? ఎందుకంటే ఏదో టెండెన్సీ, సైకలాజికల్ ఎఫెక్ట్ అది. ఎందుకంటే మేబీ యువర్ స్పిరిట్ ఇరిటేట్ సచ్ డీమన్స్ అండ్ సచ్ డీమన్స్ కేమ్ అండ్ పుట్ యూ త్రూ దిస్ సూసైడ్స్. నువ్వు ఎవరిని ఇరిటేట్ చేస్తుంటావు సాతాన్ గారిని, వాడు వచ్చి మిమ్మల్ని సూసైడ్ చేసి చేయించుకోవటానికి లేకపోతే నిన్ను చనిపోవడానికి ప్రేరేపణ కలిగించి నిన్ను చంపేయడం జరిగింది. ఎవరో చంపరు, నిన్ను నువ్వే చంపేసుకుంటావు. ఎస్, ఇట్స్ టూ డేంజరస్ మై ఫ్రెండ్స్. మెనీ పీపుల్ అవుట్ దేర్ హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ రైట్ నౌ, ఆర్ అదర్స్ హూ ఆర్ నాట్ వాచింగ్ ఆర్ అవుట్ సైడ్ ద వరల్డ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, దే హ్యావ్ సర్టన్ థాట్స్ ఆఫ్ డైయింగ్. వారు కూడా చనిపోవాలని, ఎందుకు బతుకున్నాను, అవసరం, చచ్చిపోతే బాగుండు అని సూసైడ్ చేసుకుంటాను అని అనుకున్నవారు, అనేక మంది చూస్తున్నవారు కూడా ఉన్నారు దీంట్లో. బట్ నో మై ఫ్రెండ్స్, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎదురిద్దాం, నష్టాలు వచ్చినా ఎదురిద్దాం, చనిపోవద్దు, బతుకుందాం. దేవుడు మనల్ని తీసుకెళ్ళే వరకు బతుకుందాం, చనిపోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు. వర్డ్ డజంట్ అలవ్ ఇట్, వాక్యం అలా చెప్పటం లేదు. షుడ్ నాట్ కమిట్ మర్డర్ ఆర్ ఈవెన్ ద సెల్ఫ్ మర్డర్ ఆర్ సమ్ అదర్ మర్డర్, షుడ్ నాట్ డూ ఇట్, వదిలేద్దాం. ఎస్, ఇఫ్ దట్ సిమ్టమ్ పర్సిస్ట్స్, కన్సల్ట్ సైకాలజిస్ట్స్, లేదా సైకలాజికల్ మెడిసిన్స్ ఉంటాయి కొన్ని, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పెడతారు మెడిసిన్, అది కూడా మీరు చూసుకోవచ్చు. లేకపోతే నాజా అని కూడా వాడచ్చు ఇట్లా సిమ్టమ్స్ ఉంటే, అండ్ దట్ విల్ రిలీవ్ యూ ఆఫ్ సర్టన్ డిప్రెషన్స్ అండ్ సర్టన్ దట్ విల్ రిలీవ్ యూ ఆఫ్ సర్టన్ సూసైడల్ టెండెన్సీస్. నా ఫిఫ్త్ సిమ్టమ్, పెయిన్, లెఫ్ట్ సైడ్ హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, ఇక్కడ బాగా నొప్పి వస్తూ ఉంటుంది, ఇక్కడ బాగా తిప్పేస్తూ ఉంటుంది, తల తిప్పేస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అని ఒక్కోసారి తల తిరిగి వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్ని మైగ్రేన్లో కనపడుతూ ఉంటాయి. ఒక సైడ్, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఫేస్ అంతా, ఒక సైడ్ అంతా పెయిన్ వస్తుంది ఇట్లాగా. ఈ ఒక్కళ్ళు దగ్గర నుంచి, కంటి దగ్గర నుంచి, ఇది ఇక్కడ, అది ఇక్కడ, టెంపుల్స్ దగ్గర బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, వాంతులు అయిపోతూ ఉంటాయి. ఇట్స్ సిమ్టమ్స్ ఆఫ్ మైగ్రేన్. ఇది ఎందుకు వస్తుంది అని సైంటిఫిక్గా చూసినట్లయితే కొన్ని విషయాలు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వస్తూ ఉంటాయి, అంతేకాకుండా ఒంట్లో బాడీలో హీట్ ఎక్కువైపోయినప్పుడు కూడా వస్తూ ఉంటుంది, అంతే వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల, వాటర్ ఎక్కువ తాగరు దానివల్ల, లేకపోతే సడన్గా పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు, పెద్ద పెద్ద స్పీకర్స్ సౌండ్లు పెడతారు, సౌండ్లు వచ్చినా కానీ మైగ్రేన్ ప్రాబ్లమ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అంతేకాకుండా సరైన టైం సరిగ్గా తినరు, పొద్దున్న తింటే సాయంత్రం తిని, సాయంత్రం తింటే రాత్రి స్కిప్ చేసి, ఏదేదో ఒక ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ కానీ, ఒక ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ టేకింగ్ కానీ ఏది ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అది అసలు నిద్ర కూడా సరిగ్గా పోరు వాళ్ళు, నిద్ర పట్టదు, ల్యాక్ ఆఫ్ స్లీప్ వాళ్ళు, నిద్ర మాత్రలకి ఏదో అజిత్ వారు ఆల్ప్రోజోలమ్స్ లేకపోతే ఏదో స్లీప్ మెడిసిన్స్ వేసుకొని వారు పడుకుంటారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రావెప్స్ 3:5-6, సామెతలు 3:5-6 వీరి గురించి ఏం మాట్లాడుతుందో బైబిల్ చూసుకుందాం ఒకసారి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హి విల్ మేక్ యువర్ ప్యాత్ స్ట్రైట్. దేని విషయంలో కూడా నువ్వు నీ మీద ఆధారపడకు, ఎన్ని చింత యావో తాను మోపేమని చెప్తున్నాడు వాక్యంలో, సింపుల్గా చెప్పేశాను మీకు నేను. లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, కొంతకాలం ఇక్కడ మెడిసిన్ వాడతాం, వాళ్ళకి టైం ఇస్తాం, ఈ టైంలో కానీ నువ్వు మెడిసిన్ వాడకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను. యూ కీప్ చేంజింగ్, యూ ట్రస్ట్ డాక్టర్, వారు ఇచ్చే మెడిసిన్ వాడు, తగ్గుతుంది. ఇట్ టేక్స్ టైమ్ బికాజ్ ఇట్స్ నాట్ ఎ డేస్ కోర్స్ ఆర్ మంత్స్ కోర్స్, ఇట్ గోస్ అలాంగ్ విత్ ఇయర్స్, సంవత్సరాలు పడుతుంది, బట్ ఇట్ విల్ బి హీల్డ్. నువ్వేంటంటే ఆ ఒత్తిడి తీసుకోవద్దు, ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడులు పడద్దు, గొడవలు పడద్దు, ఎక్కువ ఆలోచన చేయద్దు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ఆలోచన చేసి ఒకటే విషయాన్ని గంటసేపు 3 గంటల సేపు ఆలోచించి ఏడ్చి బాధపడి తలపోట్లు తెచ్చుకొని ఎన్ని చేసుకుంటే ఏమవుద్దంటే, అగైన్ దిస్ సిమ్టమ్ విల్ పర్సిస్ట్, ఈ యొక్క మైగ్రేన్ అనే ఒక కంప్లైంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. జాగ్రత్త, యూ కన్సల్ట్ ఎ ఫిజిషియన్, కన్సల్ట్ ఎ డాక్టర్ నియర్ యూ బిఫోర్ టేకింగ్ దిస్ మెడిసిన్ అండ్ దాట్ విల్ హెల్ప్ యూ అవుట్. నేను 5 సిమ్టమ్స్ మళ్ళీ నేను ఒక రీక్యాప్ చేస్తాను. 1, వర్షం అంటే భయపడతారు. 2, ఒక్కళ్ళే ఒంటరిగా ఉండాలంటే భయపడతారు. ఒకవేళ పేరెంట్స్ బయటకు వెళ్తే పిల్లలు కానీ
లేకపోతే భార్య చనిపోతే భర్త కానీ భర్త చనిపోతే భార్య కానీ ఒక్కళ్ళే ఉంటే భయపడినప్పుడు వాట్ డస్ ద వర్క్ వర్డ్స్ అని నాకు చెప్పుకున్నాం. వారికి డిప్రెషన్లో ఎక్కువ వెళ్తూ ఉంటారు. నాలుగోది సూసైడల్ టెండెన్సీస్ వారికి ఎక్కువ ఉంటాయి. ఐదోది వారికి లెఫ్ట్ కానీ రైట్ కానీ మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటుంది బాగా వాళ్ళకి, లెఫ్ట్ సైడ్. అండ్ నాషియా, కళ్ళు తిరగటము, వాంతి రావటము, వామిటింగ్స్ చేసుకోవటము, ఇన్ని ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి, దే ఆర్ ద సైకలాజికల్ బిహేవియర్స్ ఆఫ్ పర్సన్. దీనికి కనుక మీరు నాజా ట్రైపూడియన్స్ 30 పొటెన్సీ లేదా 6C లేదా 30 పొటెన్సీ 6 పొటెన్సీ లేదా 30 పొటెన్సీలో మీరు కనుక పిల్స్ తీసుకొని దాంట్లో ఒక 12 డ్రాప్స్ వేసుకొని రోజు కనుక మీరు ఈ చప్పరిచగలిగితే రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేవగానే ఒక నాలుగు పిల్స్ చప్పరిచి కొడుకోవడం పొద్దున్న లేవగానే నాలుగు వేసుకుంటే ఇట్ విల్ షో గుడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద పర్సన్. అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా కూడా ఇట్ విల్ బి మార్జినలైజ్డ్ అండ్ ఇట్ విల్ బి సెటిల్ డౌన్. ఇట్ మొత్తం అయిపోద్దా అంటే మొత్తం అవ్వదు, ముందు తగ్గుతుంది, విపరీతాలు మొత్తం తగ్గిపోతాయి. తగ్గినప్పుడు సైకలాజికల్గా అప్పుడు ఫిజికల్గా మనం ఏదైనా మెడిసిన్ వాడుతూ చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎస్, బట్ బిఫోర్ యూజింగ్ దిస్ మెడిసిన్ ప్లీజ్ కన్సల్ట్ బెస్ట్ హోమియోపతి ఫిజిషియన్ ఆర్ అన్ అలోపతి ఫిజిషియన్. మై అడ్వైస్. మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు పెంచుకుందాం. అయితే కళ్ళు మూసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల సంతరించిన భాగ్యం వచ్చి వందనాలు అయ్యా. నాజా ట్రైపూడియన్స్ గురించి మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉన్నారు అయ్యా. మా మాటలు కాదు, మీ మాటలు మాకు పలికిన విధానం బట్టి మీకు స్తోత్రం అయ్యా. మీ వాక్యానుకూలంగా నడిచి అయ్యా, మీ వాక్యాన్ని విని తద్వారా మమ్మల్ని బాగుపరచుకు సహాయం చేయమని కోరుతాం. తెలివి జ్ఞానం ఇచ్చి మీ కృపలు మనం బలపరుస్తారని కోరుతూ వచ్చి నీ ప్రార్థన యేసు క్రీస్తు అనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, నా పరిశుద్ధ పరచుకోండి గాక, నీ రాజ్యం వచ్చింది గాక, పరలోకమైన భూమి నెరవేరండి గాక, మన ఆరోగ్యం దయచి మా ఎడల అపరాధించి మా పక్షించి శోధన దేశం తప్పించు రాజ్యం శక్తి మహిమ నిరంతరనివైనా తండ్రి, ఆమేన్. May the love of our Father, Christmas of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forever. Amen. ఒకవేళ ఈ సింప్టమ్స్ మీలో కానీ మీ తెలుసు అనుకుంటే వారికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, వినమని చెప్పండి. బట్ డూ నాట్ ఫెయిల్ టు షేర్ ద వర్డ్. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఒక షేర్ అని చేయండి. లెట్ దెమ్ బి బ్లెస్డ్ బై యూ. ఓకే, అంతేకాకుండా వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఫస్ట్ వాక్యం వినండి, నేను మీకోసం ప్రార్థన చేసే ముందు ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ ప్రేయర్. ఆ తర్వాత మెడిసిన్ వాడమని ప్రిస్క్రైబ్ చేయండి అండ్ దే విల్ టర్న్ అవుట్ టు బి వెరీ గుడ్ హ్యూమన్ పర్సన్. ఆమేన్. అండ్ ఇఫ్ యూఆర్ ఇన్స్పైర్డ్ బై దిస్ బ్రాడ్కాస్ట్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క బ్రాడ్కాస్ట్ ద్వారా మీరు ఆశీర్వదించమన్నట్లయితే, మీరు కనుక ఉత్తేజపరచినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ నాట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకన్, సో నోటిఫికేషన్ ఫ్లో టు యువర్ ఇన్బాక్స్. మీరు ఆ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ విల్ కమ్ అండ్ రీచ్ యువర్ ద ఇన్బాక్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటిల్ వి మీట్ ఫర్ ద నెక్స్ట్ బ్రాడ్కాస్ట్. స్టే సేఫ్, స్టే కైండ్, స్టే బ్యూటిఫుల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.